హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఒక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ అన్బాక్సింగ్ వీడియోలో ఉన్నంత దరిద్రం ఇంకే వీడియోలో కూడా లేదండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బ్యాక్ 5 మంత్స్ నుంచి యూట్యూబ్ నుంచి మా జ్యువెలరీ అవి ఇవి ఆర్డర్ చేస్తూ ఉన్నాను. వీళ్ళు లాస్ట్ టైం కూడా చాలా మంచిగా పంపించారు, కానీ ఈసారి అయితే ఎంత వర్స్ట్గా పంపించారంటే, వాళ్ళు ప్యాకింగ్ చేశాక అంటే చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకోలేదు, కొంచెం బబుల్ ర్యాప్ అలాంటివి వేసి తీసుకుంటే మంచిగా ఉండేవి ప్రోడక్ట్. అది క్లిప్స్ విరిగిపోయి గాజులు వంగిపోయి ఎలా ఉన్నాయంటే ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు ఇలాంటివి ఫేస్ చేయలేదు. నాకైతే చాలా బాధగా అనిపించింది, ఎంత మనీ పే చేశానో చూడండి మీరే వీడియోలో. ఈ క్లిప్ అయితే ఎటు అతికించుకోవడానికి కూడా పని చేయకుండా ఉంది. ఇలా సెండ్ చేస్తే ఎలా అండి? మీరే ఒకసారి చెక్ చేసుకోండి. అదే మీకే సెండ్ చేస్తే మీరేమనుకుంటారు? ఈ బ్యాంగిల్ చూడండి, వంచినా కానీ వంగకుండా అయిపోతున్నాయి. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ప్రోడక్ట్స్ అన్నీ మంచిగా వచ్చాయని, నెక్స్ట్ టైం కూడా ట్రై చేద్దామని ఈ బ్యాంగిల్స్ అన్నీ చాలా ఆర్డర్ చేశాను. నేను ఒక్కదాన్ని కాదు, మాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను ఈ పేజ్ని రిఫర్ చేశాను, అంటే ఈ ఛానల్ని. ఇలా రిఫర్ చేశాక కూడా మీరు ఇంత బ్యాడ్గా ప్రోడక్ట్స్ పంపిస్తే ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకైతే వీడియో సెండ్ చేశాను, అంటే ఈ ఛానల్ వాళ్ళకి నేను వీడియో సెండ్ చేశాను. వాళ్ళు రిఫండ్ చేస్తారా లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏం రీజన్స్ చెప్తారో కూడా మీకు ఒక షార్ట్ వీడియో చేసి దాంట్లో అప్డేట్ ఇస్తాను. ఫస్ట్ టైం అండి ఇన్ని నెలల నుంచి పెడుతున్నా కానీ ఎప్పుడు ఇలాంటి బ్యాడ్గా రాలేదు. వీళ్ళు ఫస్ట్ టైం సెండ్ చేసిన మటుకు చాలా మంచిగా వచ్చాయి, ప్యాకింగ్ కూడా కొంచెం మంచిగా చేశారు. ఈసారి ఏంటో కానీ లొట్టలు లొట్టలు వచ్చి అంతా గ్యాప్స్ వచ్చి క్లిప్స్ విరిగిపోయి ఇలాగ బ్యాంగిల్స్ అన్నీ వంగిపోయి, ఏదన్నా కేర్ తీసుకోవాలి ప్యాకింగ్ సెండ్ చేసేటప్పుడు. మనీ పే చేసి మేము తీసుకుంటున్నాం, సో మీరు మేము ఎలా మనీ పే చేశామో మీరు సెండ్ చేసేది కూడా అలానే చేయాలి. ఇలా సెండ్ చేస్తే ఏముంటుంది? ఇప్పుడు మీకు ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ మీరు మనీ బ్యాక్ చేయకపోతే మేము ఊరుకుంటామో? మేమైతే ఊరుకోను. ఇప్పుడు నాకు కానీ దాది ఏదేదైతే డ్యామేజ్ ఉందో వాటికి మనీ రీఫండ్ చేయకపోతే నేనైతే ఊరుకోను. ఏవైనా క్లాత్స్ అవైతే నార్మల్ ప్యాకింగ్ చేసినా బాగానే ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ క్లిప్స్ ఉన్నప్పుడు ఎంత కేర్గా ప్యాకింగ్ చేయాలి మీరే ఒకసారి చెక్ చేసుకోండి, ఇలా పంపిస్తే ఎలా ఉంటుంది అని. ఫస్ట్ నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇదే అండి ఆన్లైన్లో.